ఈ లోకేష్ ని అడుగుతావనా, అసలు నువ్వు ఎన్ని సీట్లో పోటీ చేస్తావరా, అసలు నువ్వు ఎన్ని సీట్లో పోటీ చేస్తావు? ఈ పనికి మాలో ముందు నీ సర్దుబాటు ఎంత, మీ లెక్కలు ఎంత, బొక్కలు ఎంత? మళ్ళీ ఇప్పుడు 23వ తారీఖున మీ బొక్కలు చూసుకోవడానికి అక్కడికి అన్నారుగా లెక్కలు, రాజమండ్రిలో 160 సీట్ ఎట్లా గెలుస్తావు? అసలు నువ్వు మంగళగిరిలో గెలుస్తావా? పనికి మాలిన ఏదోలందరూ అది ఈ పిల్ల కొంక ఇందిరాగాంధీ చూశాడా, వీడికి ఎంత వయసు? చెప్పాను ఇందాక, మాటలు కోటలు దాడతాయి. అయ్యాం బొక్కలో ఉండి ఢిల్లీలో పడుకున్నాడు. ఏంది ఇది, ఎవడన్నా సిగ్గుమాలిన ఢిల్లీలో అంట అందరిని కలిసి, ఎవడు నువ్వు కలిసింది ఫోటోలది, ఎవడన్నా కలిస్తే చాలా మంది ప్రాంతీయ పార్టీ నాయకులను కలిశాడంట, చాలా రాష్ట్రాల్లో ఉన్న నాయకులను ఎవడిని కలిసేవరా బాబు నువ్వు? ఎస్, నిజం గెలిచిందిగా, నిజం గెలిచింది కాబట్టి బాబు బొక్కలో ఉన్నాడు, నిజాయితీ గెలిచింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఊసలు లెక్క పెట్టుకుంటున్నాడు. 30 ఏళ్ల క్రితం బీహార్ ఏం పోయిందా అంటే ఏంటి నాకు అర్థం వల్ల బీహార్ పోయిందా దేనికి? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇంత ఎవరు చెప్పుండ్రు, భువనేశ్వరి గారికి మీ ద్వారా చెప్తా ఉన్నా, నీకు తగ్గుతునమ్మా, నువ్వు నాకు తెలిసి ఆమె మాత్రం ఇక్కడి నుంచి రాదు, ఆమెకి ఇక్కడి నుంచి రాదు, ఇక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే ఆమె కూడా ఆడబిడ్డే కదా, తండ్రిని క్రూరంగా రాళ్లతో కొట్టిన వ్యక్తి జైల్లో ఉన్నాడంటే నాకు తెలిసి ఆమెకి ఇక్కడి నుంచి రాదు బాధ, ఇక్కడి నుంచి వచ్చి ఉంటుంది. తప్పదు కాబట్టి ఆమె కొన్ని మాటలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, తప్పదు. ఎందుకంటే పాపం పండింది చంద్రబాబు నాయుడు బొక్కలోకి వెళ్ళాడు. ఇవన్నీ మనం చెప్పుకునేది, ఎవరు ఎన్ని అరిసిగి పెట్టినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, న్యాయస్థానాలు ఉన్నాయి. అవినీతి ఊబిలో కోరుకున్న చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడా ఎట్లా అనేది కాలమే నిర్ణయిస్తుంది.